కేరళ ఆయుర్వేదకు సంబంధించి కోవిడ్ పేషెంట్లకి ఈ ఆయుర్వేదలో ఇప్పటివరకు ఏమైనా మందులు వాడారా? కోవిడ్ వచ్చిన వారికి ఏమైనా తగ్గిన దాఖలాలు ఉన్నాయా? అరౌండ్ 3000 పీపుల్కి ఇస్తే 200 ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చింది. అలాగే పాజిటివ్ వచ్చిన ఒక 20 మెంబర్స్ కూడా ఆఫ్టర్ సర్ గివింగ్ దీస్ మెడిసిన్స్ అది కూడా నెగిటివ్కి వచ్చింది వితౌట్ గోయింగ్ టు ఎనీ కాంప్లికేషన్. ఇప్పుడు గోమూత్రం తాగాము మాకు కరోనా రాలేదని చెప్పి ప్రజాప్రతినిధులే కొన్ని చోట్ల ఎంపీలు కూడా ప్రకటనలు చేశారు, నేను రోజు గోమూత్రం తాగుతున్నాను నాకు కరోనా రావట్లేదు అనేది. అంత ప్రభావం ఉంది గోమూత్రంకి. సో ఇట్ ఈస్ లైక్ ఎ డివైన్ ఫర్ us. మేక మూత్రంతో కూడా కోవిడ్ అనేది తగ్గుతుందా? ఇది వైరస్ కూడా మనకు ఒక విషం లాగే, వన్ టాక్సిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అన్నమాట. అంత పెద్ద విషంనే ఇట్ కెన్ రెడ్యూస్. నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అని ఒక నాటు వైద్యం, కొన్ని రకాల ఆకులు కానీ అవన్నీ కలిపి ఒక మందు తయారు చేసి కొన్ని వేల మందికి ఇచ్చారు. ఇప్పటికీ కొన్ని క్యూలో నిలబడి ఆ మందు తీసుకోవడానికి అనేక మంది ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు. కోవిడ్ తగ్గుతుంది అంటున్నారు, కొంతమందికి రాని వాళ్ళకి కూడా ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. బట్ వెన్ ఐ సో ఇట్ ఇస్ లైక్ హ్యాండ్ హైజీనిక్లీ హీస్ టేకింగ్ ఫ్రమ్ ద హ్యాండ్ అండ్ గివింగ్. సో ఐ డోంట్ అడ్వైస్ సచ్ థింగ్స్. వెల్కమ్ టు ఆదాం తెలుగు. ఆయుర్వేదిక్ సంబంధించి ఒక్కొక్క రకంగా, అంటే కొంతమంది ఈ మందులు వాడడం వల్ల కరోనా అనేది నయమవుతుంది, వీరిలో కరోనా రాదు అని కొన్ని ఊహాగానాలు అయితే విపరీతంగా వ్యాపిస్తున్నాయి. తాజాగా నెల్లూరులో కూడా ఆనందయ్య అనే వ్యక్తి ఒక మందు కనిపెట్టారు, ఆ మందుతో కరోనా కూడా పూర్తి స్థాయిలో నయమవుతుంది వాడిన వారికి అనేది కూడా కొన్ని వార్తలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఈ కోవిడ్కి సంబంధించి ఆయుర్వేద ఏం చెప్తోంది? కేరళ ఆయుర్వేద అనేది దాదాపు ఆయుర్వేదలో ఒక ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద వైద్యం అనొచ్చు. మనతో పాటు ఉన్నారు కేరళ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ నివేద్య గారు, మాట్లాడదాం. ఏదైతే ఇక్కడ ఆయుర్వేద వైద్యం జరుగుతుందో, అనేక మంది ఆయుర్వేద మందులు కనిపెడుతున్నారు, కొంతమంది ఇమ్యూనిటీ బూస్టర్స్ అంటున్నారు, ఇంకొంతమంది కోవిడ్ వచ్చిన వారికి కూడా తగ్గుతున్నాయి అంటున్నారు. కేరళ ఆయుర్వేదకు సంబంధించి కోవిడ్ పేషెంట్లకి ఈ ఆయుర్వేదలో ఇప్పటివరకు ఏమైనా మందులు వాడారా? కోవిడ్ వచ్చిన వారికి ఏమైనా తగ్గిన దాఖలాలు ఉన్నాయా? ఎస్ ఎస్ ఉన్నారు. యాక్చువల్లీ మా గురుగారు ఉన్నారు, శ్రీకృష్ణ గారు అని, ధన్వంతరి లార్డ్ ధన్వంతరి ట్రస్ట్ అని త్రిశూర్లో హీస్ హ్యావింగ్ హాస్పిటల్ కేరళలో. మా గురుగారు యాక్చువల్లీ సుదర్శనవటి, విల్వాది గుటిక, పునర్నవ మండూరం, ఇలా కొన్ని సెట్ ఆఫ్ మెడిసిన్స్ టు ద పోస్ట్ కోవిడ్ పాజిటివ్ వచ్చిన కేసెస్కి వాళ్ళ జిల్లాలో మొత్తం హీ హ్యాస్ గివన్ అరౌండ్ 3000 పీపుల్కి ఇస్తే 200 ప్రైమరీ కాంటాక్ట్ ఉన్న వాళ్ళకి కూడా నెగిటివ్ వచ్చింది. అలాగే పాజిటివ్ వచ్చిన ఒక 20 మెంబర్స్ కూడా ఆఫ్టర్ సర్ గివింగ్ దీస్ మెడిసిన్స్ అది కూడా నెగిటివ్కి వచ్చింది వితౌట్ గోయింగ్ టు ఎనీ కాంప్లికేషన్. సో హిస్ రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. అలాంటి చాలా చోట్ల కేరళలో అయితే జరుగుతుంది. దిస్ ఐ నో బికాస్ మా గురుగారు చేస్తున్నారు కాబట్టి నాకు తెలుసు. అలాగే సార్ విల్వాది గుటిక అందరికీ మెడిసిన్స్ నాట్ లైక్ ఏ మెడిసిన్ లైక్ ఏ హ్యాబిట్ చేయమంటున్నారు సార్. ఎందుకంటే ఐ విల్ టెల్ యూ బికాస్ విల్వాది గుటికాలు మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్ గోమూత్రం కాదు, బస్తమూత్రం. గోట్ యూరిన్లో అది తయారు చేస్తారనమాట. సో గోట్ యూరిన్ హ్యాస్ ఆల్కలైన్ ప్రాపర్టీ, అది బాడీని బాగా ఆల్కలైన్గా ఉంచుతుంది. ఆల్కలైన్ సబ్స్టెన్స్లు దట్ వైరస్ విల్ నాట్ గ్రో, అది నాన్ థింగ్ అందరికీ. యాసిడిక్గా ఉంటేనే బాడీలు బాగా వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ పెరుగుతుంది. యా, యాక్చువల్ గోట్ యూరిన్ తీసుకొని ఈ విల్వాది గుటిక అనేది దాంట్లోనే ప్రిపేర్ చేస్తుంది. సో ఆ ట్యాబ్లెట్కి పర్టికులర్గా దర్ ఇస్ మోర్ ఆల్కలైన్ నేచర్ అనమాట. మిగతా అన్ని కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది బికాస్ దాని యాక్షన్ ఇలా ఉంటుంది కాబట్టి ఇంకా పెరగటం జరగకుండా ఇట్ ఇస్ స్టాపింగ్ ద ఫర్దర్ మల్టిప్లికేషన్ ఆఫ్ ద వైరస్. ఇంకా బాగా వీక్గా ఉన్న వాళ్ళకి వీ కెనాట్ డూ ఎనీథింగ్, స్టిల్ ఇట్ ఈస్ హెల్పింగ్ టు స్టెబిలైజ్ కొంతవరకైనా. అంటే ఇంకా ఏ విధంగా వాళ్ళకి క్యూర్ అయిందండి? పాజిటివ్ వచ్చిన వాళ్ళకి అందరికీ నెగిటివ్ వచ్చింది. ఇంకా అంటే ఏ ఏ మందులు వాడడం వల్ల క్యూర్ అయింది అంటున్నారు మీరు అంటున్నారు? సుదర్శన వటి, విల్వాది గుటిక, పునర్నవ మండగం, మండూరం, హరిద్రా కాండం, ఇవన్నీ ఇచ్చారు సార్ ఒక సెట్ ఆఫ్ మెడిసిన్ లాగా. సో అండ్ ఇంకా ఎవరికైనా దగ్గు ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన సీతోపలాది చూర్ణం, లేకపోతే పిప్పల్యాది రసాయనం, లైక్ దట్
ఈచ్ పేషెంట్కి ఏదైతే సిమ్టమ్స్ ఉన్నో దాన్ని బట్టి సిమ్టమాటిక్గా కూడా ఇచ్చారు సార్. అంటే ప్రధానంగా ఈ కేరళ ఆయుర్వేద సంబంధించి ఈ మెడిసిన్స్ ఎంతకాలం వాడడం వల్ల క్యూర్ అయింది అంటారు వాళ్ళకి ఎవరికైతే పాజిటివ్? వాళ్ళు 14 డేస్ వాడారండి, కంటిన్యూస్గా 14 డేస్ వాడారు. ఇంకా ఈ ఇమ్యూనిటీ పెరిగే పెంచే మెడిసిన్స్ అయితే ఫ్రమ్ లాస్ట్ ఇయర్ వీఆర్ కంటిన్యూస్లీ గివింగ్, చవనప్రాశం, ఈ వాట్ టు సే విల్వాది గుటిక, ఇవన్నీ కూడా కంటిన్యూస్లీ వీఆర్ గివింగ్. అవి జస్ట్ లైక్ ఏ ఫుడ్. ఇప్పుడు అందరూ విటామిన్ సి ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారు, దాని బదులు వీ కెన్ టేక్ దీస్ రసాయనాస్, ఇది బాగానే పనిచేస్తుంది. ఈవెన్ కిడ్స్కైనా మనం ఇవ్వచ్చు చవనప్రాశం ఇలాంటి. హ్యావింగ్ షట్ రస పంచరస అమ్లవర్జిత అంటారు, అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద 5 టేస్ట్, మధుర, అమ్ల, కటు, తిక్త, కషాయం అంటారు, 5 టైప్స్ ఆఫ్ టేస్ట్. అది ఓన్లీ ఉసిరికాయలోని ఈ పంచరసాస్ వస్తాయి. ఓన్లీ సాల్ట్ తప్ప మిగతా 5 టేస్ట్ ఇస్ అవైలబుల్ ఇన్ ఉసిరికాయ. దట్ మీన్స్ ఇట్ ఈస్ ఏ కంప్లీట్ ఫుడ్ అనమాట. ఒక కంప్లీట్ ఫుడ్ తిన్నట్టు ఇట్ ఈస్ హ్యావింగ్ దట్ మచ్ ఎఫెక్ట్ అనమాట. సో ఎందుకంటే దాంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటాయి, విటమిన్ సి ఎక్కువ ఉంటాయి. మన బాడీకి, సెల్కి యాక్చువల్లీ వ్యాధిని స్టాప్ చేసేది విటమిన్ సిఏ యాక్చువల్లీ. అవి ఎక్కువగా ఉసిరిలోనే ఎక్కువ ఉంటాయి. సో ఇన్ దాట్ టైప్ ఆమ్ల విల్ రెసిస్ట్ ఆల్ అదర్ డిసీజ్ అనమాట. ఈవెన్ స్కిన్కి మంచిది. రసాయన కర్మలోనే మనకి ఉసిరికాయ చెట్టెక్కి తినమంటారు ఆయుర్వేద శాస్త్రంలో. సో దట్ ఈస్ అన్ ఎక్సర్సైజ్ అండ్ క్యాచింగ్ అండ్ షుడ్ ప్లక్ అండ్ ఈట్ అని అంటారు. సో అది ఎప్పటి నుంచో ఉన్న శాస్త్రమే కదా. సో ఉసిరి ఈజ్ ద బెస్ట్ థింగ్. సి ట్యాబ్లెట్ కన్నా ఎంతో మంచిది. అంటే సి విటమిన్ ట్యాబ్లెట్లు మానేసి రెండు ఉసిరికాయలు తింటే బెటర్ అంటారు రోజుకి. ఇప్పుడు గోమూత్రం తాగాము మాకు కరోనా రాలేదని చెప్పి ప్రజాప్రతినిధులే కొన్ని చోట్ల ఎంపీలు కూడా ప్రకటనలు చేశారు, నేను రోజు గోమూత్రం తాగుతున్నాను నాకు కరోనా రావట్లేదు అనేది. అంటే ఇది ఎంతవరకు గోమూత్రం అనేది కోవిడ్ రాకుండా నిరోధించగలుగుతుంది? ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళలో కూడా ఈ గోమూత్రం ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది తగ్గించడానికి? అంటారు ఆఫ్కోర్స్ చూపిస్తుంది. గోమూత్రం ఈజ్ ఏ మెయిన్ థింగ్ ఇన్ ఆయుర్వేదం. మనకి చాలా మెడిసిన్స్లో కానీ ప్రిపరేషన్స్లో కానీ గోమూత్రం ఉన్న టాక్సిన్స్ని తగ్గడానికి గోమూత్రం చాలా వాడతామన్నమాట. కొన్ని విషద్రవ్యాస్ ఉంటాయి, డైరెక్ట్గా మనం తీసుకుంటే ఈవెన్ ప్రమాదం, డెత్ కూడా అవ్వచ్చు. కానీ అలాంటి మెడిసిన్స్ కూడా మనం గోమూత్రంలో పెట్టి దాన్ని భావనం చేయడంతో, దాన్ని స్వేదనం చేయడంతో ఆ టాక్సిన్స్ ఎఫెక్ట్ తగ్గిపోయి ఇంకా అది మెడిసిన్గా మనం వాడవచ్చు. సో అంత ప్రభావం ఉంది గోమూత్రంకి. సో ఇట్ ఈస్ లైక్ ఏ డివైన్ ఫర్ అస్. ప్లస్ నేను చెప్పినట్టు అది బాగా ఆల్కలైన్ ఇన్ నేచర్. యాక్చువల్లీ కరోనా కానీ ఏది వ్యాధి ఎందుకు వస్తుంది? వెన్ అవర్ బాడీ ఈజ్ బికమింగ్ యాసిడిక్, మనం తినే ఆహారం, ఇప్పుడు తినే మొత్తం జంక్ ఫుడ్స్, విరుద్ధ ఆహారాలు, ఇవి చాలా కాలంగా మనం వేసుకొని వేసుకొని బాడీ అంతా కూడా యాసిడిక్గా అయిపోతుంది. ఏ రోగమైనా అంత డిస్టెన్స్లో ఉన్నా మనకి ఫాస్ట్గా వచ్చేస్తుంది, బికాస్ వీఆర్ వీక్. సో ఈ వీక్నెస్ తగ్గడానికి మన ఇమ్యూనిటీ విల్ హెల్ప్. ప్లస్ ఈ గోమూత్రం ఇస్ క్షారం, అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ఆల్కలీ నేచర్. ఏ వైరస్ అయినా ఏ బ్యాక్టీరియా విల్ నాట్ లివ్ ఇన్ క్షారం, ఇన్ గోమూత్రం. మీరు వేసుకొని చూడండి. ఏ అవర్ గురుగారు మేము చెప్పాను కదా విల్వాది గుటిక, బట్ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ కౌజ్ యూరిన్, ఇట్ ఈస్ హ్యావింగ్ గోట్ యూరిన్. కానీ అది కూడా ఆల్మోస్ట్ సిమిలర్ ఎఫెక్టే. సో హీ హ్యాస్ పుట్ వైరస్ అండ్ బ్యాక్టీరియా ఇన్ దట్ విల్వాది ట్యాబ్లెట్. 10 రోజు మైక్రోస్కోప్లో పెట్టి సార్ మాకు చూపించారండి, దర్ ఇస్ నో గ్రోత్. తర్వాత అది డెత్ అయింది ఆ బ్యాక్టీరియా అన్నది. బట్ వేరాస్ ఇఫ్ యూఆర్ కీపింగ్ ఇన్ నార్మల్ వాటర్ అది పెరుగుతుంది, అది మల్టిప్లై అయింది. సిమిలర్గా గోమూత్రం ఈజ్ ఆల్సో హ్యావింగ్ దాట్ ఎఫెక్ట్. అది బాగా ఆల్కలైన్ కాబట్టి ఏ వైరస్ ఆర్ ఏ బ్యాక్టీరియా కెనాట్ గ్రో ఇన్ దట్ యూరిన్ అనమాట. సో మనం బాడీని అది ఇఫ్ యూ టేక్ ఇన్ ఎనీ ఫామ్, కొంతమంది యాసిటీస్ కూడా తాగుతారు, మేము వస్తీలు యూస్ చేస్తాం, కొన్ని ఇంగ్రీడియంట్స్లు యూస్ చేస్తాం అన్నమాట, అలా మన బాడీలో తీసుకోవటం తప్పే. ఎంతవరకు ఇప్పుడు ఆవు మూత్రంతో చేసేది గోమూత్రం సంబంధించి ఇప్పటివరకు కూడా తాగడం వల్ల కోవిడ్ రాదు, వచ్చిన వాళ్ళకు కూడా తొందరగా క్యూర్ అవుతుందని విన్నాం, కానీ ఏదైతే ఈ మేక మూత్రంతో కూడా కోవిడ్ అనేది తగ్గుతుందా? మేక మూత్రం ఓన్లీ మేక మూత్రం కాదండి. నేను చెప్పింది విల్వాది గుటికాలు, దెర్ ఆర్ సమ్ ఇంగ్రీడియంట్స్, తులసి ఉంటుంది, కరంజం ఉండదు, ఇవన్నీ కూడా, సురసస్య పుష్పం, ఫలం కరంజస్య, బస్తస్య మూత్రేణ సుసూక్ష్మ పిష్టం, అంటే ఇవన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి మనం ఆ గోట్ యూరిన్లో మిక్స్ చేస్తామన్నమాట. మిక్స్ చేసి దాన్ని వటీలాలు చేసి డ్రై చేస్తారనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్, డైరెక్ట్ మేక యూరిన్ కాదు. కానీ దట్ మెడిసిన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఆల్ ద విషం, ఈవెన్ స్నేక్ బైట్లు, స్కార్పియన్ బైట్లు, ఏ టైప్ ఆఫ్ విషమైనా.
ఇది వైరస్ కూడా మనకు ఒక విషం లాగే, వన్ టాక్సిన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ అనమాట, అంత పెద్ద విషంనే ఇట్ క్యాన్ రెడ్యూస్. సో ఇట్ ఈస్ పక్కాగా దర్ ఇస్ ఎఫెక్ట్ ఆన్ దిస్ వైరస్. అంటే ఈ వైరస్ ఏం పెద్ద ఇష్యూ కాదంటారు? అంటే ఒక రకంగా చెప్పాలంటే విషాన్ని విరుగుడు చేస్తుంది అంటారు గుటిక. డాక్టర్, ఇప్పుడు లేటెస్ట్ చూసారు మీరు నెల్లూరు జిల్లాలో ఆనందయ్య అని ఒక నాటు వైద్యం, కొన్ని రకాల ఆకులు కానీ అవన్నీ కలిపి ఒక మందు తయారు చేసి కొన్ని వేల మందికి ఇచ్చారు. ఇప్పటికీ కొన్ని క్యూలో నిలబడి ఆ మందు తీసుకోవడానికి అనేక మంది ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి వస్తున్నారు. కోవిడ్ తగ్గుతుంది అంటున్నారు, కొంతమందికి రాని వాళ్ళకు కూడా ఇంతవరకు రాలేదని చెప్తున్నారు. అవి ఎలా ఉంది, అది నిజంగా ఎంతవరకు పనిచేస్తుంది అది? మేబీ వాళ్ళు ఇంట్లో ఏదైనా చిట్కా ఉండొచ్చు, కానీ అదే ఆయుర్వేదం అని చెప్పడం ఇస్ రియలీ డిఫికల్ట్ ఫర్ మీ. ఆయుర్వేదం అని చెప్పకుండా హీ హ్యాస్ ఫౌండ్ సమ్ మెడిసిన్స్, లేకపోతే వాళ్ళు ఇంట్లో ప్రిపేర్ చేసిన ఒక బాగా పనిచేస్తుంది ఇవ్వటం. లెట్ ద రిసెర్చ్ డూ దట్ వర్క్. లెట్ ఆ మెడిసిన్ ఏవైతే హీ ప్రిపేర్డ్, లెట్ ద R&D పీపుల్ టేక్ ఇట్ అండ్ డూ రీసెర్చ్ ఆన్ దట్ హౌ మచ్ ఇట్ ఈస్ వర్కింగ్. ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, అలా వచ్చిందంటే వెల్ అండ్ గుడ్. కానీ నేను విన్న ప్రకారం అయితే ఏ మెడిసిన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా మన చవనప్రాశంలో ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఆయన ఏదైతే చెప్తున్నారు. సో అదర్ దెన్ ప్రొపాగేటింగ్ ఏ అన్నోన్ ఫ్యాక్ట్, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, దిస్ ఇది ఆల్రెడీ ప్రూవ్డ్ కదా, వీ కెన్ గో ఫర్ చవనప్రాశం మోర్ దాన్ ఏ అన్నోన్. అండ్ వెన్ ఐ సా ఇట్ ఇస్ ఆనంద్ ఏవైతే వాడుతున్నాడో అవన్నీ కూడా చవనప్రాశలో ఉన్నాయి అంటారు. చవనప్రాశలో ఉన్నాయి, మోస్ట్ ఆఫ్ ద రసాయనాలు ఉన్నాయి. అగస్త్య రసాయనం ఉంది, దర్ ఆర్ మెనీ రసాయనమ్స్ ఇన్ ఆయుర్వేద. చవనప్రాశం ఒకటేం కాదు, మోస్ట్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ ఇన్ దట్. ఇంకా దానికన్నా ఎక్కువ కూడా ఉన్నాయి మనకి. సో అదే ఆయుర్వేదం అని చెప్పలేము. దట్ ఈస్ లైక్ ఓషన్ నుంచి ఇంత వాటర్ తీసుకొచ్చి. సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కొంతమంది కోవిడ్ రాలేదని కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ గుడ్. అలా ఉంటే లెట్ పీపుల్ టేక్ ఇట్, గవర్నమెంట్ టేక్ ఇట్ అండ్ డూ రీసెర్చ్ ఆన్ దట్. అలా ప్రూవ్ అవుతుందంటే వీ కెన్ మేక్ ఇట్ ఇన్ టు మార్కెట్, చేసి దాన్ని ఒక GMP చేసుకోవచ్చు. ఆ తర్వాత వీ కెన్ హెల్దీలీ యూస్. బట్ వెన్ ఐ సో ఇట్ ఈస్ లైక్ హ్యాండ్ హైజీనిక్లీ హీ ఈస్ టేకింగ్ ఫ్రమ్ ద హ్యాండ్ అండ్ గివింగ్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ సోషల్, ఎంత మెడిసిన్స్ అయినా సరే వీ షుడ్ హ్యావ్ ఏ సోషల్ డిస్టెన్సింగ్, హైజీన్ పాటించాలి, ఇవన్నీ ఉంది కదా. వాట్ ద వీడియో ఐ సో ఇట్స్ నాట్ సో హైజీనిక్లీ అండ్ నాట్ సోషల్ డిస్టెన్సింగ్ ఏం కనిపించలేదు. సో ఐ డోంట్ అడ్వైస్ సచ్ థింగ్స్. యాక్చువల్లీ డాక్టర్ గారు, ఇప్పుడు ఈ కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత మీ కేరళ ఆయుర్వేద సంబంధించి వస్తున్నారా, అంటే ఇమ్యూనిటీ పెరగడం కోసం కానీ ఎంతవరకు ఎలా ఉంది ఆ తర్వాత? ఎగ్జస్ట్గా లేదు, బట్ ఐ హ్యావ్ ట్రీటెడ్ సమ్. పోస్ట్ కరోనా కొంచెం వీక్నెస్ ఉంటుంది, బాడీ పెయిన్స్, మసిల్ ఏక్స్, క్రాంప్స్ చెప్పారు, స్పైన్ ఏక్ అన్నారు. ఇలాంటి వాటిలో ఆయుర్వేదం మనం ఏదైతే చేస్తున్నామో అది ఇస్తే చాలా బాగా రికవర్ అవుతున్నారు వాళ్ళు. ఆ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవ్వడానికి బాగా పనిచేస్తుంది. కోవిడ్ నుంచి కోలుకున్న వాళ్ళు తిరిగి కొంచెం స్ట్రెంగ్త్ ఆరోగ్యపరంగా రావటం అవి జరుగుతుందండి. ఈ విధంగా కోవిడ్ సంబంధించి ఆయుర్వేదాలు కూడా ఇంకా ఎన్నో ప్రయోగాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరింతగా ఈ వైరస్ బారి నుంచి బయటపడడానికి ఆయుర్వేద కూడా ఎంతో ఉపయోగపడుతుంది అంటున్నారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నమస్తే. విన్నారుగా ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. నమస్తే.